తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి వచ్చే అని బెదిరించేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు అన్న. టూ డేస్ అయిందన్న అక్కడే బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాను నేను. ఇప్పుడేం తినలేదా? లేదక్క, మార్నింగ్ నుండి కూడా ఏం తినలేదు నేను. నువ్వు అబ్బాయితో వచ్చింది అయితే తెలియదు ఇక్కడ. తెలుసు అన్న, లేచిపోయి వచ్చానని. మరి ఎక్కడికి వచ్చి ఏం చేయాలని చెప్పు నువ్వు కూర్చొని. చనిపోదాం అనుకున్నాను అన్న. ఏమైందమ్మా ఎక్కడున్నావు? మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావా? నేను చూస్తాను, టూ టైమ్స్ చూసా ఇక్కడే. ఊరికే కూర్చున్నాను అన్న, వెళ్ళిపోతాను ఇప్పుడు. లేదు చెప్పు. చెప్పరా? ఏమీ లేదన్న, వెళ్ళిపోతాను ఇప్పుడు. వెళ్ళండి మీరు. మరి మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది? వట్టినే కూర్చున్నాను అక్క, ఫ్రెండ్లు వస్తారు. నేను నెంబర్ ఎవరిదో? ఎవరు లేరన్న, నేను వెళ్ళిపోతాను. సరే ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పు, మేమన్నా డ్రాప్ చేస్తాం మళ్ళీ. కాదన్న, లేడీస్ ఈ టైంలో 9 అవుతా ఉంది, ఈ టైంలో ఏం చేస్తాం అంటున్నా. లేదన్న, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నావా? బ్యాగ్ ఏముంది? నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. వెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాను. భయపడద్దు నాన్న, నేను అన్నలాగా అనుకో. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏం లేదన్న, వెళ్ళండి. బ్యాగులు ఏమున్నాయి అక్క? ఏమీ లేవు, కాలేజ్ నుండి వచ్చాను. ఫ్రెండ్ వస్తానంటే ఇక్కడనే వెయిట్ చేస్తాను. మిల్ ఎక్కడ? ఇక్కడే పక్కనే మా రూమ్. ఎక్కడ ఇక్కడ అడ్రస్ చెప్పు మీదేదో. ఇక్కడే అన్న, పక్కనే. ఇక్కడ అడ్రస్ చెప్పు నాన్న. ఇక్కడ పక్కనే ఉండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? పక్కనే నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి అన్న. అన్నాను అనుకో, ఏం ఫీల్ అవద్దు. నీ ప్రాబ్లం ఏందో నాకు చెప్పు. ఒక అమ్మాయి మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చోనదంటే ఏందనేది అర్థం కాలే నాకు. నాతో చెప్పడం ఇష్టం లేకపోతే ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయితో చెప్పు. ఏమైంది? ఒక అక్కని అనుకో, చెప్పు ఏమైంది. ఏమైందిరా? ఏమని చెప్పు. ఏమైంది? చెప్పు, నీ బాధ ఏందో చెప్పు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే అక్క, పక్కన. కాదన్న, ఏమైంది చెప్పు. లేదు చెప్పు. చెప్పు ఏమైంది? ఏమీ లేదన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అబ్బాయి లేపుకొని వచ్చేసాడు. ఇప్పుడేమో ఒక 2 డేస్ అలా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంచాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు కాల్ చేసి బెదిరించేసరికి నన్ను ఒక్కదాని వదిలేసి వెళ్ళిపోయాడన్న. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు 3-4 డేస్ అవుతుందన్న. నేను మా ఇంట్లో చెప్పకుండా లేచిపోయి వచ్చాను. ఎక్కడ తీసుకెళ్ళాడు వచ్చి? 3-4 డేస్ అవుతుందన్న. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్దాం అని చెప్పి తీసుకొని వచ్చాడు. 3-4 డేస్ బాగానే ఉన్నాము. ఏమని చెప్పి తీసుకొచ్చిండు? పెళ్ళి చేసుకుందామని చెప్పి. ఆయన ఏం జాబ్ చేశాడు అక్క? అతను ఇక్కడ జాబ్ చేస్తాం, వెతుక్కుందాం ఇద్దరు. ఇప్పుడు అతను ఒక్కడైతే వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి సంథింగ్? ఫ్రెండ్స్ ఎవరు రాలేరన్న ఇక్కడ హైదరాబాద్ లో. అబ్బాయి నువ్వే వచ్చేసారు? మేమిద్దరమే వచ్చాము. తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ రూమ్ లో ఉందాం కొన్ని రోజులు అని చెప్పి తీసుకొని వచ్చాడు. తర్వాత పెళ్లి చేసుకుందామని. తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి వచ్చే అని బెదిరించేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు అన్న. నన్ను ఒక్కదాన్ని వదిలేసి, ఫోన్ కూడా అతని దగ్గరే ఉంది, నా దగ్గర ఎక్కడికన్నా వెళ్దామన్న కూడా మనీ లేదు. ఫోన్ తీసుకెళ్ళిపోయాడా? ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. నా ఫోన్ కూడా అతని దగ్గరనే ఉంది. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్న ఏం ఫోన్ చేసి ఏం చెప్పాడు? ఇంటికి రా ఒకసారి అని చెప్పి బెదిరించాడన్నంట. నా దగ్గర ఉండకుండా పక్కకి వెళ్ళి మాట్లాడాడన్న. ఏం మాట్లాడాడు కూడా నాకు కూడా తెలియదు. సడన్ గా నేను వస్తాను, కొంచెం బయటకు వెళ్ళి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే వెళ్ళిపోయాడన్న. నా ఫోన్ కూడా అతని దగ్గరే ఉంది. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావు? మార్నింగ్ 2 డేస్ అయ్యిందన్న, రోడ్ పైనే ఉంటున్నాన్న. లవ్ అయ్యింది పెట్టుకునేసి ఇట్లా నీ జీవితాన్ని, మీ ఇంట్లో జీవితాన్ని? లేదన్న, చాలా నమ్మిచ్చాడు. నమ్మే వచ్చానన్న. ఇప్పుడు ఇంటికి వెళ్దామన్నా కూడా ఇంట్లో కూడా డాడీ రానివ్వడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదన్న. అసలు కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదన్న. ఈ బ్యాగ్ లో బట్టలు ఉన్నాయంటే మనీ కూడా అబ్బాయి దగ్గరే ఉన్నాయి. నన్ను రోడ్డు పైన వదిలేసాను. మళ్ళీ అతనికి, అబ్బాయికి ఫోన్ చేసావా? మళ్ళా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేడు అక్క. మీ
ఇంట్లో వాళ్ళ నెంబర్ ఉంటే చెప్పమ్మ, నేను మాట్లాడతాను చెప్పు. లేదన్న, మా డాడీ నన్ను ఇప్పుడు ఇంటికి కూడా రానివ్వడు. లేదురా, ఇగో మేము మాట్లాడతాం ఇంట్లో వాళ్ళకి, మేము కాల్ చేసి మేము మాట్లాడతాము. భయపడుతున్నాడతాము, చెప్పకుండా వచ్చేసాను. నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి ఆ ఇంటికి వెళ్ళలేను అక్క. మేము మాట్లాడతాం రా, నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం. లేకపోతే అంటే అబ్బాయిది నెంబర్ ఇవ్వండి. మరి ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అక్క, నేను చాలా టైమ్స్ చేశాను, అయినా అబ్బాయి లిఫ్ట్ చేయట్లేదు. 9381 58 వాళ్ళని వీళ్ళని ఫోన్ అడిగి చాలా సార్లు చేశాను, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. నీ పేరేం పేరమ్మా? అబ్బాయిలు నమ్ముకొని ఇంత దూరం తల్లిదండ్రులను వదిలేసి వస్తే ఎట్లా? హలో హలో, ఎవరు బ్రో? మీ పేరేం పేరు? నిరల్ బ్రో. దివ్య తెలుసా మీకు? హలో హలో. చూడన్న, కట్ చేశాడు నా పేరు వినగానే కట్ చేస్తున్నాడు అన్న అతను. పొద్దున్నుండి చాలా టైమ్స్ చేశాను, నా పేరు వినగానే కట్ చేస్తున్నాడు, నా వాయిస్ వినగానే కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేస్తానమ్మా వాడు. హలో బ్రో, ఎందుకు కట్ చేస్తున్నారు ఫోను? బ్రో రాగ నెంబర్ కట్ చేసామంటే పోలీస్ కేసు పెడతా చెప్తాను ఖచ్చితంగా, మాట్లాడేటప్పుడు ఇను. ఎందుకు చూడన్నా, ఎన్నిసార్లు చేసి లేమ్మాకాండికి నేను తీసుకెళ్తాను. లేమ్మా రోడ్డు పక్కన రోడ్లో కూర్చుంటే ఏమన్నా వెహికల్స్ వస్తాయి, ఇది మంచి రోడ్డు కదమ్మా. నువ్వు ఇలాంటి వాడు నమ్ముకొని వస్తే నీ తల్లిదండ్రులు వాళ్ళు మంచిగా ఉంటారు ఇప్పుడు ప్రశాంతంగా. వద్దు లేచిపోయిన అమ్మాయి ఎట్లా ఉందో, నా కూతురు ఎట్లుందని వాళ్ళు బాధపడతా ఉంటారు. చెప్పు, నవ్వుకి నమ్మి ఎట్లా వస్తావు మనం చెప్పు. వచ్చే 4 రోజులు ప్రేమ నీకు ఎక్కువైపోయిందా? ఎన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటారు? 5 ఇయర్స్ అయింది అక్క, చాలా డేస్ నుండి. అందుకే నేను ఎంత తొందరగా నమ్మేసి వచ్చాను. కాదమ్మా, ఇప్పుడు ఈ సిటీలో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? పైగా ఆడబెడ్డవి, ఈ అర్ధరాత్రి టైంలో ఎవరైనా చూస్తే, ఏదవాళ్ళు చూస్తే ఏమైనా చేస్తే వద్దు బాధ్యత. అనుకోకుండా ఎక్కొచ్చానమ్మా చెప్పు. గుడ్డగా నమ్మి ఓడుకోవడం వస్తుంది, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయి. ఎక్కడ వదిలేసాడు నిన్ను అసలు? బస్టాండ్ వరకు తీసుకొచ్చాడన్న, వేరే దగ్గర ఉందాం మనం ఇద్దరం కలిసి అని. బస్టాండ్ దగ్గర నేను ఇక్కడ ఏమన్నా తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండని చెప్పాడు. నేను అక్కడే కూర్చున్నాను, ఇంకా రావట్లేడు ఏంటి అని. వేరే వాళ్ళ ఫోన్ నుండి ఫోన్ చేస్తే నా పేరు వినగానే కట్ చేశాడన్న. ఎన్నిసార్లు చేసినావు మార్నింగ్ నుంచి? మార్నింగ్ నుండి ఒక 10-20 times చేశానన్న, చాలా సార్లు కూడా. నువ్వేం భయపడబాక, పోలీస్ కేసు పోలీస్ దగ్గరికి తీసుకుని వాడు మొక్కలో చేయించే బాధ్యత నాది. ఇంకొకటి ఏంటంటే, వాడు నమ్ము వచ్చింది నీ తప్పు, నన్ను నిజం చెప్పాలి నీదే తప్పు. అర్థమవుతుందా? ఎంతమంది అమ్మాయిలు ఈ విధంగా ఉన్నారు తెలుసా? అందరూ మంచిగా సేఫ్గా ఇంటికి వెళ్తారని గ్యారంటీ లేదు. నన్ను నమ్ము వచ్చేసావు, వాడు అవసరం తీర్చుకుంటాడు వదిలేస్తాడు. నీ దగ్గర అమౌంట్ ఏం లేదు ఇప్పుడా? ఏమీ లేదన్న. ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఫోన్ కూడా అతని దగ్గరే ఉందన్న. మరి ఫుడ్ ఏం చేసావు మార్నింగ్ నుంచి? 2 days అయిందన్న, అక్కడే బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు, అక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు ఏం తినలేదా? లేదక్క, మార్నింగ్ నుండి కూడా ఏం తినలేదు నేను. ఏం నాన్న, భయపడబుద్ది నాన్న. భయపడకు, ఎందుకంటే ఎంత తల్లిదండ్రులైనా బిడ్డ బయటకు వెళ్ళిందంటే ఎవరికైనా బాధనే ఉంటుంది. సరేనా, వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి ఒక చెప్తాం మేమే. నేను ఇంటికి వెళ్ళనక్క, మా డాడీ చంపేస్తాడు. అంటే నా ప్రాణం అడ్డం పెడతావు ఓకేనా? నువ్వు ఇంటికి వెళ్ళకపోతే ఏం చేయగలుగుతావు చెప్పు. అర్ధరాత్రి ఇక్కడే జాబ్ చూసుకుంటాను నాన్న. నువ్వు అనుకున్నాను సిటీలో నువ్వు చెప్పినట్టు సినిమాలో చూపించినట్టు ఉండదు నాన్న. ఏదో జాబ్ అడిగితే ఇచ్చేసేదానికి. ఇక్కడ అమ్మాయి అంటే వాడుకొని వదిలేస్తారు, అర్థమవుతుందా? ఇంటి దగ్గర అయితే మా డాడీ చంపి. నీకేం కాదు, నీకేం కాదు, నేను తీసుకెళ్తా. ఇప్పుడు వెళ్ళి ఇంటికి ఫోన్ చేద్దాము. నువ్వు వెళ్ళొద్దు ఓకేనా? కానీ ఉన్నావు, సేఫ్గా ఉన్నావు అని చెప్తా ఓకేనా? అన్న మాట్లాడతాడు, మాట్లాడతాం. నాన్న వాళ్ళు చెప్పినప్పుడు ఇంటికి తీసుకెళ్తా ఓకేనా? కానీ ఒప్పుకునేదాకా మాట్లాడతాడు, కానీ సెట్ చేసినాకనే పంపిస్తాడు అక్క. ఏం టెన్షన్ పెట్టుకోవద్దు నువ్వు. నువ్వు మంచిగా ఉన్నావని చెప్ప తెలియాలి కదా వాళ్ళకి. వాళ్ళు టెన్షన్ పడుతుంటారు ఎక్కడ పోయినా. నువ్వు వాళ్ళని కాదని వచ్చేసినా సరే, వాళ్ళ ఇంటికాడ నీ గురించి ఆలోచిస్తుంటారు నాన్న. నీకు ఎంత వయసు ఉందన్న చెప్పు. వాడు చెప్పిన మాటలు వేసి నువ్వు పాటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత ఇన్ని వెహికల్స్ తిరుగుతా ఉన్నాయి, ఇదంతా తాగుతారు తిరుగుతారు నాన్న.
ఇక్కడ ఎంత డేంజర్గా ఉంటారు తెలుసా? అసలు ఎవరు పట్టించుకోరమ్మా, ఎక్కడ ఈ చట్టంలో ఏం చేస్తే ఎవరు పెడతారు చెప్పు. లేదన్నా, అబ్బాయి వదిలేసి వెళ్ళాడు. ఆ అబ్బాయి మాట ఎత్తతానన్నా, ఓని బొక్కలు వేసే బాధ్యత నాది, అర్థమవుతుందా? ఇగో తల్లిదండ్రుల గురించి ఆలోచించు, వాడు మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయిండు, అర్థమవుతుందా? నిన్ను ఎప్పటికైనా చూసుకోవాలి తల్లిదండ్రులే, వాళ్ళ గురించి ఆలోచించు. అలాంటి మాటలు చనిపోతే ఎవరికి నష్టం? అన్న ఉన్నాడు అనుకో, ఓకేనా? నిన్ను ఇంటికాడ తీసుకొచ్చే బాధ్యత నాది, లేదన్నా నీకు భయం వేస్తుంది, నేను చంపేస్తాను అన్నావు కదా, మమ్మల్తో మాట్లాడదానికి ఫోన్ చేస్తా, ఇంటికి నేను తీసుకెళ్తా, మొత్తం కాంప్రమైజ్ అయినాకనే నిన్ను పంపిస్తాను. అక్కడ ఉండు, నీకు ఎప్పుడైనా సరే ఏమైనా హెల్ప్ కావాలో నేను చేస్తా. ముందు ఫస్ట్ ఇంటికి తీసుకెళ్లేసి మీ అమ్మ నాతో మాట్లాడతాను, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు కోపం ఉండు, నేను మాట్లాడతాను, బాధపడక నేను మాట్లాడిపోను, మా దగ్గర ఉంది అక్క అమ్మ అని చెప్తా, సేఫ్గానే ఉంది అమ్మాయి, ఇట్లా జాబ్ చేసుకోవడానికి వచ్చింది, ఏదో ఒకటి చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తాను. ఎంత తల్లిదండ్రులు అయినా వింటారు, నువ్వు చనిపోయినావు అనుకో, మీ మమ్మీ వాళ్ళకి నష్టము, అతను ఏముంది, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, ఇంకో అమ్మాయి చూసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇక్కడ నీ పానం పోతుంది, అక్కడ తల్లిదండ్రులు అదే అవుతారు కదా. నైన్ అవుతుంది అన్న టైం, చూడు ఎంత టైం అవుతుందో. ఈ అర్ధరాత్రి పూట కూర్చుంటే మరి బస్ స్టాండ్ అన్నా ఉండొచ్చు కదా, ఇక్కడ ఉంటే ఎట్లా చెప్పు. మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇక్కడ, అందుకే మేము కూడా ఇప్పుడు ఉందా లేదా అని డౌట్ మీదనే వచ్చినాం. మీకు నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరు లేరా? మీ ఫ్రెండ్స్ దగ్గర బదులు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్న నాకు, అతనే నాకు ఫ్రెండ్స్ ఉన్నారని తోలుకొని వచ్చాడు, వాళ్ళు కూడా ఇంకా అబ్బాయిలే ఉండేసరికి వచ్చేసాను, ఇంకా అక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకోండి, సరే మాతో కూడా రావు, నువ్వు భయపడుతున్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలనుకో చెప్పు, నీ మాట ఏంటని చెప్పు. ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదన్న. ఆ మాట అనద్దు, ఆ మాట అనద్దు. నీకు వయసు ఎంత ఇప్పుడు? 22. పిచ్చి పిచ్చి ఆటలాడద్దు నాన్న, ఈ వయసులో ఏదో బ్రెయిన్ ఏ నచ్చితే చేయొద్దు. నిన్ను నమ్ముకొని నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉంటారు, వాడిని నమ్ముకొని వచ్చిన నీ తల్లిదండ్రులు మాత్రం గుర్తుకురాలేదు నీకు, ఏదన్నా పిచ్చి ఆటలాడతావు. అక్కడ మీ మమ్మీ వాళ్ళకి నష్టము, వాళ్ళు కూడా ఎంత బాధపడతారు చెప్పు. ఇప్పుడు నువ్వు చనిపోతావు, మీ మమ్మీ వాళ్ళు కూడా ఏదన్నా మన బిడ్డ చనిపోయి పరువు అయినంత పోయిందని వాళ్ళు కూడా ఏమైనా చేసుకుంటే ఏం చేస్తావు చెప్పు. సినిమాలు చూసుకొని లవ్ పేర్లతో అక్కడ ఉన్నట్టే మన జీవితంలో ఉంటుంది అనుకోవడం తప్పున, అక్కడ సినిమా అది, మన సినిమాలో కనిపించినట్టు మన లైఫ్ బట్టి ఎత్తుబడి వెళ్ళిపోతే మంచిగా జాబ్ చేసుకుని ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు అనేది చాలా ఫేక్. నువ్వు చదువుకున్నావు, ఇంతకన్నా ఉంది, ఆడున్నట్టే నిజ జీవితంలో కష్టం చేసుకుని ఫ్యామిలీతో మంచిగా ఉండాలి అన్న, ఈ లవ్ గివ్ అని పెట్టుకున్నావు అనుకో, నీలాంటి వాళ్ళు ఎంతమంది నువ్వు చూసానని నాకు తెలుసు అన్న. ఈ లైఫ్ లవ్ చేసి ఇప్పుడు చూస్తూనే ఉంచున్నావు కదా నువ్వు టీవీలల్లో. చూడు రోడ్డు మీద వచ్చి నుంచును, నేను ఒక యూట్యూబర్ నాన్న, నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను, ఈ విధంగా అమ్మాయిలని తీసుకొచ్చి వదిలేసి వాడుకుని వదిలేసి వాళ్ళు నేను చూశాను, అర్థమవుతుందా? దయచేసి ఇలాంటి పిచ్చి పనులు పెట్టుకోవద్దు, నీకు ఎటువంటి హెల్ప్ నేను చేస్తాను, తీసుకెళ్తా సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ నాన్నలతో మాట్లాడి సేఫ్ ఉందని చెప్పడం బాధ్యత అయితే నాది, ఎందుకంటే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, నీతో ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేస్తాను ఎదురు చూస్తుంటారు, అర్థమవుతుందా? నా కూతురు అంత పిచ్చిలో నువ్వు ఈ పిచ్చిలోనే ఉండిపోయావు, గొడవలేసి వెళ్ళిపోయినాక భయంలో ఉండిపోయావు. ఫ్యామిలీకి ఫోన్ చేసినావు అక్క డాడీ కానీ మమ్మీ కానీ? నేను మాట్లాడి డాడీతో మాతో మాట్లాడి నీకు ఏ ఇబ్బంది లేదు, ఇక్కడ జాబ్ చేసుకుంటుంది అంటున్నా, లేదు ఇంటికి తీసుకురమ్మన్నారంటే నేను తీసుకువదులుతాను, లేదు ఓకే సేఫ్గా ఉంది మా ఫ్రెండ్లతో ఉంది మా ఫ్రెండ్స్ కూడా ఉందని చెప్పు, అమ్మాయితో కూడా మాట్లాడిపించు, మంచిగా జాబ్ చేసుకుని నువ్వు చెప్పినట్టే జాబ్ ఇప్పిస్తా, లేదు అన్న నాకు భయం వేస్తుంది ఇంటికి వెళ్తానంటే నేను తెచ్చి అక్క నేను అందరం వస్తాము ఇంటికి, నేను డ్రాప్ చేసి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే బాధ్యత మాట్లాడు, ఓకేనా? ఏం టెన్షన్ పెట్టుకోవద్దు అన్న, వాళ్ళు చూసుకుంటారు అక్కడ. నువ్వు అయితే నువ్వు అబ్బాయితో వచ్చింది అయితే తెలియదు ఇక్కడ, తెలుసు అన్న లేచిపోయి. చదువుకున్నావు లేదు నాన్న? చదువుకున్నానన్న. చదువుకొని కూడా నువ్వు ప్రేమ అలాంటి కాటలు తప్పు నీదని తెలిసిందా లేదు? ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్తా, మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడే, నువ్వు సేఫ్గా ఉన్నావు అని చెప్పేసి సరేనా? జాబ్ కోసం మాట్లాడుకుంటున్నాం మమ్మీ, నేను తిరుగుతున్నాము, జాబ్ రాగానే నేను ఒకరోజు వస్తాను నేను అని చెప్పేసి మాట్లాడు మమ్మీ వాళ్ళతోటి, వాళ్ళకు కూడా కొంచెము ధైర్యం వస్తుంది, సర్లే మా కూతురు హ్యాపీగా ఉంది కదా అని, సరేనా? నేను కూడా మాట్లాడతాను మీ మమ్మీతో, ఓకేనా? ఫీల్ కాదు. నేను మాట్లాడి మా మమ్మీ ఇంకో, నువ్వు ఇంత చేయడం చదువుకున్నావు, ఇంత పిచ్చితనం చేయొద్దు, ధైర్యంగా ఉండాలి. ఇగో నువ్వు చదువుకున్నావు, నీకు ఎక్కడ పోయినా జాబ్ వస్తుంది, అర్థమైందా? ఎక్కడ పోయినా బతకగలుగుతాము, అతను పోతే వాడు ఇంకోటి పోతే సైలెంట్గా ఉండదు. నువ్వు తప్పు చేసావు కాదనలా, కానీ క్షమించరాని తప్పు అయితే చేయలేదు కదా, నీ తల్లిదండ్రులు అయితే నేను చంపేసేంత వాళ్ళు కాదు కదా, క్షమిస్తారు తల్లిదండ్రులని క్షమిస్తారు, నువ్వు భయపడద్దు.
అంతగా నిన్న ఏమైనా అంటే నా ప్రాణం అడ్డం పెట్టి నేను తీసుకొని జాబ్లో జాయిన్ చేపిస్తా, అక్కడ జాబ్ చేసుకో ఓకేనా. కానీ చనిపోయాను పిచ్చి పనులు అయితే చేయొద్దు, చనిపోవడం వల్ల ఏం రాదు నాన్న. 2 డేస్ నిన్ను వదిలేసేస్తే బాగానే ఉంది, దేవుడు ఏ రూపంలో నీకు సాయం చేస్తాడు. నేను వచ్చాను జాబ్ చేసుకో, 2 డేస్ 3 డేస్ తర్వాత మర్చిపోతావు కదా అదంతా. పిచ్చి పనులు చేసి నువ్వేమైనా ఎలాంటివి చేసుకుంటే నీ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ నీ ఫోటో పెట్టుకుని ఎన్ని రోజులు ఏడేస్తావు నాన్న. మా కూతురు మళ్ళీ తిరిగి కూర్చుంటే మా ఇంటికి మేము క్షమించున్నామా, మమ్మల్ని క్షమించినా అని ఉంటే మేము క్షమించాక మాకుండదా, నేను ఎందుకు పిచ్చి పని చేస్తా మా బిడ్డ అని అనుకుంటారా లేదా? ఒకసారి ఆ రూట్లో ఆలోచించు, చెప్పలేదు. నువ్వు తిరిగి నాన్న నాకు క్షమించినా, నేను చేసిన తప్పు అమ్మా నాన్న అని వాళ్ళు అడగని నువ్వు ఒక డెసిషన్కి వచ్చేస్తే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా నాన్న. నాన్న నేను ఫోన్ చేస్తాను, నేను టన్నారు చచ్చిపోమన్నారు, నన్ను వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను చంపేస్తారన్న అంటే పర్లా. కానీ నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వకనే నన్ను చంపేస్తారన్న, నన్ను చచ్చిపోతానన్న అంటే పిచ్చితనమా కాదని చెప్పు. నువ్వే చెప్పలేను నాన్న, నేనేం మాట్లాడను. నువ్వు నిలబడి నిలబడి నీరసంగా ఉంది, ఇంటికి వెళ్దాం అక్కడ ఇంటికి వెళ్ళు ఓకేనా. ఇంటికి వెళ్ళేసి ఫోన్ చేసి మార్నింగ్తో నేను మాట్లాడి నేను ఇప్పటికి వస్తాను అక్కడ ఇంటికి పోదాం, ఇంటికాడ చేసి మాట్లాడతా అక్కతో మాట్లాడిపిస్తాం ఇంటికాడ ఏమైంది ఏందని చెప్తాను వాళ్ళకి. నువ్వు అయితే అబ్బాయి గురించి అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పొద్దు, నా కొడుకు సంగతి నేను చూసుకుంటా. అర్థమైందా? ఒక నెంబర్ అనేది నేను యూట్యూబ్లో పెట్టి చెప్తా, ఒక కథ ఏందో నేను కనుక్కుంటా. పోలీస్ స్టేషన్లో ఒక నెంబర్ ఇచ్చేసి వాళ్ళు ఇలాంటి ఎన్ని పనులు ఎంతమంది చేస్తుంటారు చెప్పు. సొంతంగా నేను లవ్ చేసిన అమ్మాయిని ఎట్లా తీసుకొచ్చి వదిలేసాడు అంటే వాడుకుని వదిలేసే వాళ్ళు ఎంతమంది నేను ట్రై చేస్తుంటారు చెప్పలేను. మరి తెలుస్తుంది అన్ని వాడు ఇంకో అమ్మాయి దగ్గర పోకుండా ఎక్స్టెన్షన్ పడకు సరేనా. ధైర్యంగా ఉన్నాను, నన్ను భయపడబాక అని అన్నాడు అని చెప్పుకో. నీ కోసం నేను వస్తా ఇంటికి, ఇంటికైనా వస్తా ఎక్కడికైనా వస్తా, ఒక కేసు ఓడి మీద కేసు కూడా పెడతా. నీలాంటి వాళ్ళు ఇంకొకరైతే కాకూడదు నా జీవితంలో, ఇంకొకరైతే నేను చూడకూడదు అని అప్పుడు నేను బొక్కలో వచ్చే బాధ్యత నాది. అర్థమైందా? ఒక నెంబరు, ఒక పేరు, ఒక అడ్రస్ నాకు మొత్తం చెప్పు. నేను మార్నింగ్ నీ అమ్మాలతో మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయి జరిగింది చెప్తా. నీ పేరు నీ ఫేస్ ఏం రాని నాన్న, భయపడద్దు. పోలీస్ స్టేషన్ కేసులు ఏమి వద్దు అన్న, నీకు భయం వద్దునన్నా, నువ్వు రావాల్సిన అవసరం నేను చూసుకుంటా ఓకేనా. ఒక అడ్రస్ మొత్తం నాకు ఇవ్వు, నేను చూసుకుంటా. ఒకరు ఫోన్లో మాట్లాడమంటే మాట్లాడు సార్ వాళ్ళతో, ఓకే వాళ్ళతో మాట్లాడు, చాలు మాట్లాడుతా. ఇట్లా ఎట్లా బస్ స్టాండ్లో ఉన్నానన్న, ఇక్కడ అందరు ఆటో వాళ్ళు అందరు ఉన్నారన్న, వాళ్ళు వస్తావా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనుకున్నారన్న, అందుకే ఇక్కడ ఇవ్వలేదని ఇక్కడికి వచ్చాను. ఏమన్నా తెలుసమ్మా ఇక్కడ రూట్ గురించి? ఇక్కడ అందరూ తాగే పిల్లకాయలు వస్తారు. లేదన్న, అక్కడ ఉన్నా కూడా అలానే ఉంది, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉందని ఇక్కడికి వచ్చా. మరి ఎక్కడికి వచ్చి ఏం చేయాలని చెప్పు, నువ్వు కూర్చొని చనిపోదాం అనుకున్నానన్న. చీకటైంది కదా అందుకనే ఇక్కడికి వచ్చేసాను, ఇంక ఇక్కడ ఉందాము అని. ఇక్కడ కూడా అబ్బాయిలు తిరుగుతున్నారు తాగుతున్నారు, వాళ్ళు కూడా ఎలా అంటే అలా అంటున్నారు. ఏమన్నారు? వస్తావా అది ఇది అనేసి అంటున్నారు అన్న. ఎంతసేపు అయింది వాళ్ళు వచ్చి? వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది అన్న, వచ్చి చాలాసేపు అయింది అన్న, 1 అవర్ నుండి తిరుగుతూనే ఉన్నారు, ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నారు వాళ్ళు. నాకేమో చాలా భయం. ఎవరు అయితే నిన్ను పిలిచి ఇట్లా మా ఇంటికాడ ఉంది, ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఎవరు పెద్దోళ్ళు కూడా అడగ అన్నారన్న. ఒక అంకుల్ అన్నాడు, కానీ అతను ఎలా అన్నాడో, మంచికన్నాడో చెడుకన్నాడో తెలియక నేను ఇక్కడే ఉన్నాను. ఏమన్నాడు? ఏమని? మా ఇంటికి రా అమ్మా తీసుకెళ్తా అన్నాడు, కానీ నాకు నమ్మాలనిపించలేదు, మంచికన్నాడో చెడుకన్నాడో అని నేను ఇక్కడే ఉన్నానన్న. సమాజం మంచిగా లేదు నాన్న, ఆడబిడ్డ అంటే దాని కథ వేరే ఉంటుంది. నువ్వు ధైర్యంగా నలగరిలో ఉండాలి, కానీ నువ్వు సేఫ్గా ఉంటుందని ఇంత దూరం రావడం చాలా రాంగ్. అర్థమైందా? మనం మనకు కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకోవడం ఇంకా చాలా తప్పు. నువ్వు పోకపోవడం మంచిది. అంటే ఆయన నువ్వు చెప్పినట్టు ఏరు మాటలు అన్నట్టు తెలియదు కదా, ఆయన మాటలు నువ్వు ఆయనతో కూడా వెళ్ళి ఏమైనా జరుగుంటే మళ్ళీ ఏమై ఉంటుంది నాన్న. జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఆయన్ని భయపడద్దు. ఇంకో అక్కల ఇంటికి వెళ్దాము, తీసుకెళ్తాను మీ నాన్నలతో అమ్మలతో మాట్లాడేసి. ఏమైనా ఉంటే ప్రాబ్లం, నువ్వు భయపడద్దు నాన్న, నన్ను నమ్ము. నేను ఒక యూట్యూబర్ని, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా. ఒక్క కోడి వెళ్ళు, మీ అమ్మలతో మాట్లాడేసిన తర్వాతే నువ్వు జాబ్ చేసుకుంటు. ఏం కాదు అమ్మాయిని ఇంటికి తీసుకురండి అంటే పోదాం ఓకేనా. అక్క వస్తాం అందరం వద్దాం, భయపడద్దు ఓకే. ముందైతే ఫుడ్ తీసుకునేసి తినేసి వెళ్దాం, టిఫిన్ తినేసి వెళ్దాం. మార్నింగ్ తిన్నావా లేదో తినేసి వెళ్దాం, భయపడద్దు. అవన్నీ వదిలే టెన్షన్స్, టెన్షన్స్ వదిలేసి మంచిగా ఉండు ఓకేనా. థ్యాంక్స్ అన్న, మీరు వచ్చిన. ఏం కాదు ఏం కాదు, మా చెల్లెలు అనుకుంటున్నా అన్న అనుకో, నువ్వేం భయపడద్దు ఓకేనా. అక్క కూడా నిజంగానే చనిపోయి ఏం కాదు నాన్న, మాటలు మాట్లాడద్దు. కావాలి మా ఇంటికి తీసుకెళ్ళి మేము మాట్లాడుతాం సరేనా. అక్కడ ఒక చేంజ్ ఉంది నాన్న, తీసుకుని వెళ్ళేసి నువ్వైతే మంచిగా తీసుకో. అకౌంట్ అది నీకు కూడా, నీకేమైనా కావాలి డ్రెస్సులు ఏమైనా కావాలంటే తీసుకో, పట్టుకో.
అమ్మాయికి ఏమైనా డ్రెస్సులు కావాలని తీసేసి ఫుడ్ ఏమైనా తీసుకుని భయపడి బాగా నాన్న, నీకు ఏమైనా అవసరాలు ఉంటే తీర్చుకో, నీకు ఇంకేమైనా మనీ కావాలని నేను పంపిస్తాను, అక్కడికి దగ్గర నుంచి ఫోన్ చేయొచ్చు. ఓకే, మీరు పోతా ఉండే నేనైతే వస్తా బైక్ తీసుకుని వస్తాను. ఓకే నాన్న, భయపడద్దు, జాగ్రత్తగా. ఏం కాదు ఏం కాదు, పో నాన్న జాగ్రత్తగా, నువ్వు కూడా వెళ్తాను అక్కడ. అమౌంట్ అమౌంట్ సరే. సో ఫ్రెండ్స్, అమ్మాయి అయితే అంటే లవ్ పేరుతో వచ్చేసి ఈ విధంగా మోసపోయింది. సో కెమెరా పెట్టినది కూడా అమ్మాయికి తెలియదు, నేను చెప్పలేదు. సో ఏంటంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ వల్ల అన్న భయపడి ఇంకా మన దగ్గర కూడా సేఫ్గా ఉంటుంది, ఎక్కడైనా పోయి మళ్ళీ ఏమైనా చేసుకుంటుందని భయపడి చెప్పలేదు నేను. సో తర్వాత ఏం జరిగిందనే చెప్తాను. సో లవ్ పేరుతో ఎవరైతే మోసం చేసి ఇట్లా ఫేక్ మాటలు వేసి దూరంగా అమ్మ నాన్న వేసి ఈ విధంగా వచ్చి అనాథలాగా అంటే మనం రావడం కొద్దిగా లేట్ అయ్యింటే అమ్మాయి సొంత తీసుకొని ఫిక్స్ అయింది. సో దయచేసి ఇలాంటి పనులు అయితే ఎవరు చేయొద్దు. తల్లిదండ్రులు చెప్పినట్టు మంచిగా చదువుకొని ఒక కుటుంబానికి ఆధారంగా నిలబడి కానీ లవ్ పేర్లతో సినిమాలో ఉన్నట్టే మన లైఫ్లో ఉంటుందని మాత్రం ఫిక్స్ చేసుకునేసి ఇటు దూరంగా వచ్చేసి అనాథలైతే అవుతుంది. దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను. సో ఇంటికాడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారు అనేది నేను అక్కడ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.